కమెడియన్ల నవ్వుల వెనుక దాగిన విషాదాల గురించి కంటతడి పెట్టించే సంఘటనలు ఎన్నో చూశాం. తాజాగా అలాంటి హృదయాన్ని కలిగించే సంఘటన చోటు చేసుకుంది. జబర్దస్త్ నుంచి ఎంతో మంది కమెడియన్లు మంచి లైఫ్ అందుకున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమదైన శైలిలో నవ్వించి సత్తా చూపించారు. చాలా మంది కమెడియన్లకు ఈ షో ప్రాణంగా నిలిచింది కూడా. అయితే నవ్వు వెనక ఏడుపు కూడా ఉంటుందన్నట్లు ఒక్కో నటుడి జీవితంలో ఒక్కో విషాదం కూడా ఉంది. ఇప్పుడు కూడా జబర్దస్త్ కమెడియన్లలో ఒకరి లైఫ్ లో ఇలాంటి విషాదమే ఉంది. అతడే పంచప్రసాద్. పంచప్రసాద్ తనదైన కామెడీ పంచ్ డైలాగ్స్ తో కడుపుగా నవ్వించే ఈ జబర్దస్త్ కమెడియన్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ తన వ్యాధిని కూడా చాలా సందర్భాల్లో స్కిట్ లో వాడి అందరినీ నవ్విస్తున్నాడు స్టార్ కమెడియన్. అలాంటి పంచప్రసాద్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం క్షీణించింది. కనీసం నడవలేని స్థితిలో ఉన్నాడు. వెంకీ మంకీస్ టీమ్ లో తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేసి నవ్విస్తూ ఉంటాడు పంచప్రసాద్. అప్పట్లో వరుసగా కనిపించిన ప్రసాద్ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు స్క్రీన్ పై కనిపించలేదు. దాంతో జబర్దస్త్ షో మానేశాడేమో అనుకున్నారు అంతా. కానీ ప్రసాద్ రెండు కిడ్నీలు దాదాపు 80% పాడైపోయాయని తర్వాత తెలిసింది. ఈయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. నీ పంచ్ వల్ల నా రెండు కిడ్నీలు పాడైపోయాయి, నేను ఎవరికైనా చెప్పానా అంటూ తనను వేధిస్తున్న సమస్యలను ప్రస్తావిస్తూనే ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు పంచప్రసాద్. ఓవైపు కిడ్నీ సమస్య వేధిస్తూ ఉండగా తాజాగా ఈయనను మరో సమస్య వేధిస్తోంది. ప్రస్తుతం పంచప్రసాద్ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి తలెత్తింది. ఈయన ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ జబర్దస్త్ నటుడు నూక్ రాజ్ ఓ వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ప్రసాద్ ఆరోగ్యం కుదుట పడడానికి ప్రేక్షకులు అభిమానులు ఆశీస్సులు అందించాలని కోరారు. ఓ రోజు షూటింగ్ పూర్తయిన వచ్చిన తర్వాత పంచప్రసాద్ కు జ్వరం వచ్చిందన్నారు. ఆ తర్వాత డాక్టర్ సలహాతో పెయిన్ కిల్లర్ ఇస్తే వేసుకున్నాడని తెలిపారు. ఆ తర్వాత జ్వరం నడుము నొప్పి తగ్గకపోవడంతో పరీక్షలు నిర్వహించారు. ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో చివరకు MRI స్కాన్ చేస్తే నడుము వెనుక భాగం నుంచి కాలి వరకు చీము పట్టిందని ప్రసాద్ భార్య ఈ వీడియోలో తెలిపారు. ముఖ్యంగా డయాలసిస్ చేయించుకునే రోగుల్లో నెమ్మదిగా ఇలాంటి సమస్యలు వస్తాయట. టెస్ట్ చేసిన తర్వాత ఇది మందులతో తగ్గుతుందా లేకపోతే ఆపరేషన్ చేస్తారా అనేది డాక్టర్లు చెబుతారన్నారు నోకరాజు. ఏమైనా కొన్నాళ్లుగా పంచప్రసాద్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దాన్ని భరిస్తూనే ఈయన కొన్ని స్కిట్స్ చేస్తూ అభిమానులను నవ్విస్తున్నారు.